హాయ్ ఫ్రెండ్స్, నిన్న భారతదేశ చరిత్రలో చోళుల కాలం నాటి వివరాలు తెలుసుకున్నాం. ఇవాళ పల్లవుల సామ్రాజ్యం గురించిన వివరాలు తెలుసుకుంటున్నాం. ఓకే, రైట్. పల్లవులు కంచిని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. క్రీస్తుశకం 576 నుంచి 600 వరకు పరిపాలించిన సింహవిష్ణువు పల్లవుల మొదటి పాలకుడు. సింహవిష్ణువు విష్ణు భక్తులు. ఇతడు అవనిసింహ బిరుదాంకితుడు. ఇతని అనంతరం ఇతని కుమారుడైన మొదటి మహేంద్రవర్మ మొదటి జైన మతస్థుడు, తర్వాత శైవుడిగా మారాడు. క్రీస్తుశకం 600 నుంచి 630 వరకు పరిపాలించాడు. ఇతనికి మత విలాస, విచిత్రగుప్త, గుణభర, అవని బాజ చిత్రకార పులి అనే బిరుదులు కలవు. అప్పార్ అనే శైవగురు ప్రభావం వల్ల ఇతడు శైవ మతాన్ని స్వీకరించాడు. ఇతడు మత విలాసం, భాగవద్జుక అనే ప్రముఖ గ్రంథాలను సంస్కృతంలో రచించాడు. ఇతని కాలంలో చాళుక్య పాండవులతో యుద్ధాలు జరిగేవి. మొదటి మహేంద్రవర్మ చాళుక్య పాలకుడైన రెండో పులకేశి చేతిలో పరాజయం పొందడం జరిగింది. ఇతని అనంతరం పల్లవ సామ్రాజ్యాన్ని మొదటి నరసింహవర్మ 630 నుంచి 668 వరకు పరిపాలించాడు. మణిమంగళ యుద్ధంలో రెండో పులకేశిని ఓడించాడు. ఇతడు మహామల్ల బిరుదాంకితుడు. చాళుక్యుల బాదామి లేక వాతాపిని ముట్టడించి వాతాపికొండ బిరుదాన్ని స్వీకరించాడు. ఇతని కాలంలో చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ పల్లవ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. పల్లవరాజైన రెండవ నరసింహవర్మ క్రీస్తుశకం 685 నుంచి 728 వరకు అత్యంత శక్తివంతమైన పరిపాలకుడు. ఇతడు పల్లవ సామ్రాజ్యాన్ని శాంతియుతంగా పరిపాలించాడు. ఇతడు కంచి వద్ద కైలాసనాథాలయం నిర్మించాడు. చైనాకు రాయబారిని పంపించాడు. 9వ శతాబ్దం చివరి ప్రాంతంలో ఉత్తర భారతదేశం నుంచి రాష్ట్రకూటులు, దక్షిణం నుంచి చోళ్ళు పల్లవులపై దాడులు చేశారు. 9వ శతాబ్దం చివరిన అపరాజిత వర్మ అనే పల్లవరాజును ఆదిత్య చోళుడు జయించి పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు. పల్లవులు ఇలా కాలగతిలో అంతరించగానే తంజావూరులు చోళ్ళు వారి స్థానాన్ని ఆక్రమించారు. నెక్స్ట్, పల్లవ రాజులు కళా సాహిత్యాలను పోషించారు. ద్రావిడ దేశంలో ప్రథమంలో విద్యపై జైనుల బౌద్ధుల ఆధిపత్యం కొనసాగింది. మధురై, కాంచీలోని జైన సంస్థలు ప్రసిద్ధి చెందినవి. అయితే క్రమంగా ఉన్నత విద్యను బోధించే బ్రాహ్మణ సంస్థలైన ఘటికలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. క్రీస్తుశకం 8వ శతాబ్ది నాటికి మరాఠా మఠాలలో విద్యా బోధన జరిగేది. విద్యా భాషగా సంస్కృతం ఉండేది, ఎందుకంటే సంస్కృతం పల్లవుల కాలంలో అధికార భాషగా ఉండేది. సమకాలీన ప్రపంచంలో సాహిత్య సంస్కృత విద్యా బోధనకు కంచి కేంద్రమైంది. కీరతార్జునీయం రచించిన భారవి, దశ కుమార చరిత్రం రచించిన దండి పల్లవుల ఆస్థాన కవులు. 1వ మహేంద్రవర్మ జైన మతాన్ని విమర్శిస్తూ మత విలాస ప్రవాసం ప్రహసనం వ్యంగ్య నాటికను, వృత్తి అనే గ్రంథాన్ని రచించాడు. ఆగ్నేయాసియా ప్రాంతంలో భారతీయ సంస్కృతిని వ్యాపింపజేయడంలో పల్లవులు కీలక పాత్ర పోషించారు. క్రీస్తుశకం 8వ శతాబ్ది వరకు కంబోడియాపై పల్లవ ప్రభావం ఉండేది. స్థానిక రాజవంశాలు శైవ మతాన్ని ఆదరించాయి. నెక్స్ట్, పల్లవుల కాలం నాటి మత పరిస్థితులు చూసుకున్నట్లయితే వీరి కాలంలో శైవ మతాలు విరజిల్లాయి. పల్లవులు హైందవ మతాభిమానులు. వైష్ణవ భక్తులైన సింహ విష్ణువు నందివర్మలు తప్ప మిగిలిన పల్లవరాజులు అందరూ శైవులు. మొదటి మహేంద్రవర్మ అప్పటి జైన ఆచార్యుల ప్రభావానికి గురై శివుణ్ణేగాక ఇతర హిందూ దేవతలను కూడా పూజించేవాడు. అప్పార్, సంబంధార్, సుందరార్లు ఈ కాలం నాటి ప్రముఖ శైవ ఆచార్యులు. అళ్వార్ అనే వైష్ణవ సన్యాసిని కూడా పల్లవుల కాలానికి చెందినవారే. ఇక పల్లవుల కాలంలో దేవాలయ నిర్మాణాలు ఎలా ఉన్నాయంటే, ద్రావిడ శైలిలో అభివృద్ధి జరిగిన క్రమాన్ని పల్లవుల నిర్మాణాల్లోని 4 దిశల్లో గమనించవచ్చు. మొదటి శైలి అయిన మహేంద్ర దేవాలయాల్లో గృహవస్తు ప్రభావం కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర ఆర్కాల్ జిల్లాలోని భైరవకొండ, గుంటూరు జిల్లాలో ఉండవల్లి దగ్గర గల అనంతేశ్వర దేవాలయం, 2వ దిశలోని నరసింహ దేవాలయాల్లోని ఏకశిలతో రథాలను మలచడం కనిపిస్తుంది. ఈ ఏకశిల దేవాలయాలు మహామల్లపురంలో కనిపిస్తాయి. 7 రథాలుగా పిలువబడే ఈ దేవాలయాలు నిజానికి 8 ఉన్నాయి. అవి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, సహదేవుడు, ద్రౌపది, గణేశుడు, పిడారి మరియు వలయం కుట్టే దేవాలయాలు మనకు కనిపిస్తాయి. 3వ దిశలోని రాజసింహ దేవాలయాల్లో ప్రసిద్ధి చెందినవి మహాబలిపురంలోని తీర దేవాలయం, ఈశ్వర దేవాలయం, ముకుంద దేవాలయం, దక్షిణ ఆర్కాటులోని పనైమల దేవాలయం, కంచిలోని కైలాసనాథ వైకుంఠ పెరుమాళ్ దేవాలయాలు ముఖ్యమైనవి. రాజసింహ శైలిలోని దేవాలయాల్లో ఉన్నత స్థాయి నైపుణ్యం వైకుంఠ పెరుమాళ్ దేవాలయంలో కనిపిస్తుంది. 4వ దిశలోని నందివర్మ దేవాలయాల్లో అంతకు పూర్వం జరిగిన అభివృద్ధి వెనుకబడినట్లు కనిపిస్తుంది. దేవాలయాల పరిమాణం చిన్నదిగా మారింది, అయితే అలంకరణకు ప్రాధాన్యం పెరిగింది. కంచిలోని ముక్తేశ్వర మాతంగేశ్వర దేవాలయాలు, ఒరగదం దగ్గర ఉన్నటువంటి పడమలేశ్వర దేవాలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వర దేవాలయం ఈ శైలిలోని దేవాలయాల్లో పేర్కొందగినవి.
గంగా ఆగమనం, అర్జునుని ప్రాయశ్చిత శిల్పాలను మహాబలిపురంలో పల్లవుల కాలం నాటి శిల్పులు హృద్యంగా చెక్కారు. దక్షిణ శైలిలోని సాధారణంగా కనపడే అలంకరణ పద్ధతికి భిన్నంగా పల్లవులు తక్కువ అలంకరణలతో శిల్పాలు రూపొందించారు. వీరి శిల్పకళపై బౌద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పల్లవుల కాలం నాటి పరిపాలన వివరాలు, సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు మొదలైనవి తెలుసుకున్నాం. సో రేపు రాజపుత్రుల కాలం నాటి పరిపాలన వివరాలు, అలాగే రాతి నాటి కళలు, వాస్తు శిల్పకళలు మొదలగు వివరాలు